అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ వస్తున్నటువంటి బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. గత 10 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలో హెచ్చుతగ్గులు మనకు కనిపిస్తున్నాయి. అసలు ఈ బంగారం ధరలు తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు బంగారం వ్యాపార సంఘం అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు గారు. నమస్కారం అండి. సార్, మీరు చూస్తూనే ఉన్నారు, సో మీకు తెలిసిందే. సో 10 రోజుల నుంచి బంగారంలో హెచ్చుతగ్గులు మనకు కనిపిస్తున్నాయి. సో క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. సో ఎప్పుడెప్పుడు బంగారం తగ్గుతుందా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ తగ్గుదల ఇలా కొనసాగుతూ ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా స్టాప్ అవుతుందా? ఇది కొద్దివరకే, ఇది మీరు మీరు ఎక్కువ దీని మీద నమ్మకం పెట్టుకుని ఏదో 50,000 55,000 వస్తుంది అనుకుని ఇంకా ఆగకండి. ఒకవేళ మీ దగ్గర నిల్వ డబ్బులు ఉంటే మాత్రం ఇమీడియట్గా కొనుక్కోవడం మంచిది. 58,500లో ఇప్పుడు ఉంది మార్కెట్లో. కొన్ని ఛానల్స్లో వస్తుంది 58 లోపల ఉందని, బట్ ట్యాక్స్ ఉంటుంది 2%. 24 క్యారెట్స్ 660 రూపీస్ వరకు మార్నింగ్ చూసుకున్నట్లయితే తగ్గింది అని వినిపించింది. సో అంటే మాక్సిమం అయితే మనకి ఒక 100 రూపీస్ అని 200 అట్లా తగ్గుతూ వచ్చేది. సో ఇంత వేరియేషన్ ఇప్పుడే కనిపించింది. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది ఇక్కడ ఇంటర్నేషనల్లో కొంచెం స్టెబుల్గా ఉంది. ఉక్రెయిన్ రష్యాలో కూడా ఎక్కువ సీరియస్ వార్ సిమ్టమ్స్ లేవు. చైనా ఇండియా మిగతా దేశాలతో కూడా ఇండియాకి ఎక్కువ దృశ్యం లేదు. G20 సక్సెస్ఫుల్గా జరిగింది. నిలకడగా ఉన్న దేశం భారతదేశం. ఇప్పుడు ఈ గోల్డ్కు ఎక్కువ వాడేది, ఎక్కువ కొనేది భారతీయులే. సో దానివల్ల కూడా మనకు మన దగ్గరే డబ్బులు ఉన్నాయి కాబట్టి, కొనేవాడు ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కూడా తగ్గుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పెట్రోల్ ప్రొడక్ట్స్ కూడా తగ్గుముఖంలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి లైక్ వ్యాపార పరంగా ఆలోచిస్తే అలా బెటర్ అంటారా, లేకపోతే నార్మల్గా బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? నార్మల్గా కొనుక్కోవడం పెట్టుబడి వాళ్ళకు కూడా ఇప్పుడే మంచి టైము. నార్మల్గా కొనుక్కునే వాళ్ళు మాత్రం లాభాపేక్ష చూడకుండా ఇప్పుడు కొనుక్కోవడం మంచిది. ఇంత తక్కువ వస్తుందని ఎవరు ఊహించి ఉండము. పెరిగినప్పుడు మీరందరూ ఎందుకు పెరుగుతుందని అడిగారు. అప్పుడు కారణాలు వేరే ఉంటాయి. కరోనా టైంలో కూడా 32,000 నుంచి 58,000 వరకు వెళ్ళింది. మరి అప్పుడు ఎందుకు పెరిగింది? కరోనా టైంలో బిజినెస్ లేదు, ఏం లేదు. పెరిగిందంటే అది కారణాలు 100,000 ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇది 58,800లో నుంచి 500 నుంచి 800లో ఉంది కాబట్టి ఈ 1-2 డేస్లో డిసైడ్ చేసి తీసుకోవడం మంచిదండి. సరే, ఈ బంగారం హెచ్చు తగ్గులు అనేది వెండిపైన కూడా చూపిస్తూ ఉంటుందా? బంగారం పెరిగినప్పుడు వెండి తగ్గడం, వెండి తగ్గినప్పుడు సిల్వర్ పెరగడానికి తగ్గడానికి ఒక్క జ్యువెలరీ విషయమే కాకుండా వేరే అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి సిల్వరు నిశ్చితంగా ఉంటుందని నమ్మకం ఉండదు. కానీ గోల్డ్ మాత్రం మీకు ఓవర్ ద 50 ఇయర్స్ నుంచి 5-6 వందల నుంచి ఇప్పుడు 60,000 వరకు కూడా వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం 1,500 తగ్గింది చాలా తక్కువ, పెరిగేది చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. సో సిల్వర్ చూసుకున్నట్లయితే అసలు 25 రూపాయల నుంచి 30 రూపాయల వరకు గ్రామ అలా ఉండేది. అది చూస్తే అది కూడా అమాంతం అలా పెరుగుకుంటూ 75 రూపాయల వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళా 69 వచ్చింది. 72 వరకు ఈ రోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే 72 వరకు ఉంది. సిల్వర్ అన్ని విధాలా కూడా మంచిది మేడం. ఆరోగ్యపరంగా కూడా మనం ఏదైనా ప్లేట్లో భోజనం చేస్తే కూడా మంచిది ఆరోగ్యరీత్యా. వాటర్ అందులో సిల్వర్ మీద కూడా ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చా? చాలా మంది సిల్వర్ మీద పెడతారు. నేను చాలా మందికి ఇప్పించాను సిల్వర్. ఇన్ ద రేంజ్ ఆఫ్ 18,000 19,000 ఇప్పించిన వాడు 70,000కు కూడా అమ్మాడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 8-9 మంత్స్లోనే. అంటే అలాంటి టైం మళ్ళీ రాదనుకోండి, అది వచ్చింది అలా. సో ఇప్పుడు ముడి చమురు ధరల్లో కానీ లేదంటే డాలర్ పెరగడం కానీ ఇవన్నీ కూడా గోల్డ్పై ఎందుకు సార్ ప్రభావాన్ని చూపిస్తాయి? గోల్డ్ పెరుగుదలపై నేచురల్లీ ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఔన్స్కు ఇంత రేట్ అని ఫిక్స్ వస్తుంటుంది. ఔన్స్ ధర పెరిగితే గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇది ఇంటర్లింక్ విత్ డాలర్ ఆయిల్ ప్రైజెస్తో ఎక్కువ లింక్ ఉంటుంది అన్నమాట. గోల్డ్ పెరగడానికి ఎక్కువ అవసరాలు ఎవరికి ఉండవు. కాకపోతే గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకుని వేరే వస్తువులు కొనుక్కుంటారు. ఇప్పుడు వార్ అవుతున్నప్పుడు అమ్యునేషన్ కావాలంటే నీ డబ్బులు వాడికి ఎందుకు కావాలో వాడికి గోల్డ్ కావాలా? ఆర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఈజీగా తీసుకెళ్ళలేము.
గోల్డ్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏ కంట్రీకైనా ఒక ఫ్లైట్లో 500 కిలోలు తీసుకుని వాళ్ళకి ఇస్తే ఎంత అంత. సో అక్కడ కువైట్ లైక్ దుబాయ్ ఇలాంటి ఏరియాతో కంపేర్ చేసుకుంటే అంటే మన దగ్గర ఎందుకు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంటుంది, మన దగ్గర ట్యాక్స్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, ఆశ కూడా ఎక్కువ ఉంది. ఆశ ఏంటంటే ఈ ట్యాక్స్లు అవాయిడ్ చేయడానికి మోసంగా తీసుకురావడము, ట్యాక్స్లు కట్టకపోవడం, గవర్నమెంట్ కూడా ఒక రిజిడ్గా ఉండి ట్యాక్స్ తక్కువ చేస్తే గవర్నమెంట్ ఏదో విధంగా వస్తుంది కదా, చేయకుండా ఊరికే స్మగ్లింగ్ చేస్తున్నారని పట్టుకోవడము అది ఇది చేయడము కూడా కొంచెం గోల్డ్ మీద అనిశ్చిత ఉంది. అక్కడ తెచ్చుకున్నా కూడా మనం ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ పే చేసుకోవాల్సి. అవునండి, మీకు మహిళలు ఎవరైనా వస్తే అక్కడ నుంచి 50 గ్రాముల వరకు తీసుకురావచ్చు అఫీషియల్గా. మీరు అంటే ఒక 5 తులాల వరకు 5 వరకు తెచ్చుకోవచ్చు. మన ఆర్నమెంట్ ఉండాలి, ఆర్నమెంట్ రూపంలో. ఒకవేళ మీరు బిస్కెట్ రూపంలో తెస్తే ట్యాక్స్ కట్టాలా. మనం డిక్లేర్ చేస్తే పర్వాలేదు, మనం దాచుకొని వస్తే మాత్రం సీజ్ చేస్తారు అలా. సో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే డైరెక్ట్గా మనం గోల్డ్ ఇప్పుడు మీరు అన్నట్టు బిస్కెట్ ని పర్చేస్ చేసుకొని ఉంచుకోవడం బెటర్ అంటారా? 100% ట్రేడింగ్ లో మనం పెట్టుకుంటే సరిపోతుందా? మనం ఇంట్లో బ్యాగ్ లాక్లో ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి, ముద్దరు మన బిస్కెట్ రూపంలోనే ఉంచుకోవాలి. అప్పుడు మీకు రాత్రి 1 గంటకు నాకే కాదు ఎవరికి ఫ్రెండ్కి ఫోన్ చేసినా నా దగ్గర బిస్కెట్ బంగారం ద్వారా నాకు హాస్పిటల్కి వెళ్తున్నాను, మా ప్రాబ్లం అయింది, యాక్సిడెంట్ అయింది, సింగ్ ఐ హ్యావ్ టు గెట్ 5 లాక్స్ రూపీస్ అంటే నీకు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు. హ్యాండ్ లోన్ కాదు ఇస్తారు, అమ్ముకోవచ్చు కూడా. నీ బ్యాంక్లో డబ్బులు నీ డబ్బులు ఉన్నా కానీ ఆఫ్టర్ 3 క్లాక్ తర్వాత నువ్వు డ్రా చేయలేవు. ఏటీఎం కౌంటర్లు ఎంత వస్తుంది మేడం? 30-40 వేలు వస్తుంది. బట్ గోల్డ్కు రాత్రి 24 గంటలు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అన్ని అవసరాలకు పనికొస్తుంది గోల్డ్, పిల్లల చదువులకు, ఎక్స్చేంజ్ పర్పస్గా, ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్స్ కొనుక్కోవడానికి, కుదవ పెట్టుకోవడానికి. సరే, ఈ మధ్యకాలంలో మనం షాప్స్ లో ఇప్పుడు 24 క్యారెట్ బిస్కెట్ బంగారం అడుగుతుంటుంటే సో అట్లా బిస్కెట్ మాదిరిగా దొరకట్లేదు. సో ఆ కాయిన్స్ టైప్ లో దొరుకుతున్నాయి, కాయిన్స్ పైన లక్ష్మీ ముద్ర వేసి ఇస్తున్నారు కదా, సో మళ్ళీ దానికి ప్రత్యేకంగా మేకింగ్ ఛార్జెస్ మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు మేకింగ్ అన్ని వేస్టేజ్ అంతా తీస్తున్నారు. సో దానికి మేకింగ్ ఛార్జెస్ వేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వేస్టేజ్ కూడా తీస్తున్నారు. సో అట్లా మనకి ఇప్పుడు డైరెక్ట్ గా బిస్కెట్ లభించడం లేదా? నిజంగానే లేదు, బిస్కెట్ బంగారం దొరుకుతుంది. MMTC స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ యాక్టివ్గా ఇంపోర్ట్ చేస్తుంది, ఆథరైజ్డ్ డీలర్స్కి ఇస్తుంది. ఆథరైజ్డ్ డీలర్స్ ట్యాక్స్ కట్టి తీసుకుంటారు. మీకు ఆ రేటు ఇప్పుడు నేను చెప్పిన 58,800. మీకు లోకల్గా పాత గోల్డ్ను ప్యూరిఫై చేసి అమ్మితే మీకు 58కి వస్తుంది. ప్యూరిటీ ఒక 0.5%, 1% డిఫరెన్స్ ఉంటుంది. ఏది లోకల్ ప్యూరిఫై గోల్డ్, మీకు ఇంపోర్టెడ్ గోల్డ్కు 999+9 4 9s అంటారు, అంత ప్యూరిటీ ఉంటుంది అన్నమాట. 1000 గ్రాముల బిస్కెట్లో 100 గ్రాముల బిస్కెట్లో మీకు 0.1% కూడా డిఫరెన్స్ ఉండదు అన్నమాట. దానికి ఫుల్ వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మీరు నా దగ్గర 58,800 ఈరోజు తీసుకున్నారనుకోండి, మీకు రేపే డబ్బులు అవసరం ఉన్నాయనుకోండి, 58,000 ఇప్పిస్తాను, జస్ట్ 500 రూపీస్. ఏ వస్తువు ఇస్తారండి? టీవీలు, ఫ్రిడ్జులు, చెంబులు, బిందెలు ఏది తీసుకున్నా కానీ బట్టలు అయితే అసలే తీసుకోరు. దీనికి వాటికి 50% కూడా రాదు. నీకు గోల్డ్కి ఒకటికే 95%, 98%, 90% వరకు వస్తుంది. వస్తువు రూపంలో ఉంటే 90% వస్తుంది, ప్యూర్ గోల్డ్ రూపంలో ఉంటే నీకు 100% వస్తుంది రిటర్న్ వాల్యూ. ఆ రోజున్న రేటు మీరు ఈరోజు 50,000 కొన్నారు, 58,000 కొన్నారు, రేపు 65,000 అయింది అనుకోవాలి, తక్కువలో మీకు వచ్చేసి. సో ఇప్పుడు ప్రతి వస్తువు మీద ఈ హాల్ మార్క్ గుర్తు అనేది ఎందుకు ఉండాలి సార్? ఎందుకు ఇది మస్ట్? లేకుండా ఉంటే ఇప్పుడు అది లేకుండా బయటని ఎక్కడో చేయించుకున్నాం, హాల్ మార్క్ గుర్తు లేదు, సో ఆ బంగారానికి విలువ ఉండదు అంటారా? కొంచెం ప్రాబ్లమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇది వాల్యుబుల్ వస్తువు, ఎంతమంది దగ్గర గోల్డ్ వస్తుంది, ఎంతమంది గోల్డ్ కొంటున్నారు, అది ఒకటి అకౌంటబుల్ వస్తలేదు. ఎన్ని షోరూమ్లు వస్తున్నాయి, వాళ్ళు 22 క్యారెట్ చెప్పి 22 క్యారెట్ ఇవ్వడం లేదు. దాని గురించే హాల్ మార్క్ కంపల్సరీ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వేరే దేశాలలో ఇంత మోసం ఉండదు, ఇక్కడ మోసం ఎక్కువ జరుగుతుంది జ్యువెలర్స్తో. కాబట్టి
జ్యువెలర్సే నమ్మకుంటా వాళ్లే నమ్మకంగా లేరు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపల్సరీ చేసింది హాల్ మార్క్. ఓన్లీ గోల్డ్ కే చేసింది, సిల్వర్ కాదు. ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ హౌ కెన్ వి ఐడెంటిఫై వన్? ఇప్పుడు ఒక 40-45 lakhs మిషనరీ ఉంటుందండి, అందులో కొంచెం లైట్గా చిజుల్ చేస్తారు, అక్కడ పెడితే ఆ పాయింట్ వచ్చి చూసి మీకు దాని ప్యూరిటీ చెప్తుంది. ఒకటి మా పాత పద్ధతుల్లోమో మేము గోల్డ్ వస్తువును బ్లాక్ స్టోన్ మీద కొంచెం రఫ్ ఉంటుంది వేస్తే దాన్ని పట్టుకుని రాస్తున్నప్పుడే మాకు తెలిసిపోతుంది దీంట్లో ఎంత కాపర్ ఉందని. కలరే కాదు, కలర్లో కూడా తెలుస్తుంది. మళ్ళీ వెయిట్ కూడా, గోల్డ్ చాలా వెయిట్ ఉంటుంది. ఒక్క మీకు 100 grams బిస్కెట్. మరి మధ్యన లైట్ వెయిట్ గోల్డ్ లైన్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు హెవీ హెవీగా లుక్ కనిపిస్తుంది, బట్ అది మాత్రం వస్తువు మాత్రం చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అంటే అందులోనే అంత గోల్డ్ శాతం లేదు అని అన్నట్టు? అస్సలే ఉండదు మేడం. వాళ్ళు 1 gram గోల్డ్ అని మీకు ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది నమ్మకం. 1 gram అని కాదు, ఇప్పుడు మనం 2 తులాల్లో 3 తులాల్లో పెట్టుకున్నప్పటికీ కూడా లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ అని వస్తున్నాయి కదా. అది అలాంటిది ఏమీ లేదు, లైట్ వెయిట్ గోల్డ్ అనేది కొంచెం లోపల అంతా నిద్దగా లేకుండా అంత కొంచెం డల్గా ఇచ్చి లుక్ లుక్ వైజ్ గా మాత్రం చాలా హెవీగా ఉన్న మాదిరిగా కనిపిస్తుంది. అది మీరు చెప్పేది లేటెస్ట్ మిషన్ వచ్చింది, హాలో హాలో ఉంటుంది అనమాట. మన మంగళసూత్రం గొలుసు పుస్తెల్తాడు అనేవారు చూడు, అది ఇప్పుడు బాగా తిక్కగా దొడ్డుగా వస్తుంది. 1.5 తులాలో 10 తులాస్ ఉన్నట్టు కనబడుతుంది. లైట్ గోల్డ్ అంటే అది నమ్మొచ్చు మీరు, కానీ లైట్ గోల్డ్ అనేది లోపల కాపర్ పెట్టి దాని మీద ప్లేట్గా ఇచ్చింది మాత్రం మీకు మళ్ళా రిటర్న్స్ రావు. వాళ్ళు ఎంత చెప్తుందో అంత ఇవ్వలేరు, కానీ హాలో వస్తువులు మాత్రం 100% వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ మిషనింగ్. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్ వ్యూవర్స్ కి మీరు? సో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు? ఇప్పుడు మాత్రం కంపల్సరీగా కరెక్ట్ టైం కొనుక్కోవడానికి. ఇంకా తగ్గుతుంది అని అంటే ఎంత తగ్గుతుంది, 500, 1000 అంటే తగ్గుతుంది. దాని గురించి ఆగకుండా కొనుక్కోవడం మంచిది. మళ్ళా మీకు 62, 63, 64 వెళ్ళిన తర్వాత అయ్యో నేను చెప్తున్నాను కదా, ఇది 70-80 కూడా వెళ్తుంది, రేపే ఎల్లుండని కాదు, అది గోల్డ్ మాత్రం పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎవరైనా బంగారం పైన పెట్టుబడి పెట్టాలని అనుకున్నా లేదనంటే ఇదే టైంలో కొనుక్కోవాలనుకున్నా కూడా ఇదే మంచి సమయం అని చెప్తున్నారు కిషన్ గారు. సో ఎవరైనా కొనుక్కోవాలంటే ఇప్పుడే ఇది రైట్ టైం అనమాట.